రంగారెడ్డి జిల్లా కొందరుకు మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో విశ్వనాథ్పూర్ చెరుకుపల్లి గంగన్నగూడెం కొందరుకు గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు వచ్చే రబీలో పంట మార్పిడిపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించగా ఈ సమావేశంలో విశ్వనాథ్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసమే రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వరి పంటలకు బదులు ఇతర వాణిజ్య మరియు పండ్ల కూరగాయలు నూనె దినుసులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పంటలు వేసుకుని లాభాలు పొందవచ్చని అన్నారు. ఈ సమావేశంలో కొందరుకు మండలం మధుసూదన్, ఏఈఓ కృష్ణవేణి, శ్రీధర్ రెడ్డి, కావలి యాదయ్య, ఆకుల మానయ్య, పుట్టపాటి శ్రీనివాస్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఎక్కువ వర్షాలు పడి వీరున్న పొలాలు మంచిగా ఉన్న పొలాలు అంతా కూడా మనం వరి వేయడం వల్ల అధిక దిగుబడి ఎకరాకు దాదాపు 40 నుంచి 50 క్వింటాల వరకు వరి పండిన సందర్భం చాలా వరకు మరి అలా గన్నిపాయలను కూడా మరి కొన్ని సప్లై చేయడం కొంత ఇబ్బంది ఏర్పడ్డ సందర్భం ప్రభుత్వం రైతులు నష్టపోతుంది. కరోనా మరి గిట్టుబాటు ధర దాదాపు 1500 క్వింటాల రేటు పెట్టి కొనడం జరిగింది. ప్రైవేట్ లో అయితే దాదాపు 1200 క్వింటాలే ధర ఉండేదాకా గుడ్డ ధర ప్రభుత్వం రైతులు నష్టపోతుంది కొనడం జరిగింది. అయితే అప్పుడు కూడా చాలా మంది గన్ని కాయలను గట్టిగా చెప్పడం జరిగింది. దాని తర్వాత మన మినిస్టర్ వాళ్ళంతా అధికారులు వ్యవసాయ అధికారులతో మీటింగ్ పెట్టుకుని మన రైతులు కూడా నచ్చజెప్పాలి. గతంలో దీంట్లో ఉన్నాం కానీ ఇప్పుడు వేస్తే కొనడం ఇబ్బంది. పువ్వులు మీరు వేసుకున్నా కూడా ప్రైవేట్ లో అమ్ముకోవచ్చు కానీ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు. కాబట్టి అవగాహన కల్పించాలని ప్రభుత్వం వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కాసేపు సంబంధించి మన రైతులకు ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతా తెలుసు ఇతర మండలం నాకు గతంలో పెద్ద మండలంతా కూడా పంట మార్పు వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడంటే కొంచెం మరి మన ప్రాంతం ఏంటంటే కొంచెం ఒడ్డుగంట ప్రాంతం కొంచెం ఇక్కడ బెడ్ చూస్తారేమో ఒడ్డుగంట కాదు పంట బెడ్ చూస్తారేమో మొక్కజొన్న వేసుకుంటారు, పత్తి వేసుకుంటారు, పొద్దు తిరుగు వేసుకుంటారు. మన ప్రాంతం వచ్చి